నమస్కారం గురుగారు ఆశీర్వచనం తల్లి గురుగారు పెళ్ళి అంటే మనం చాలా చూస్తూ ఉంటాం అటు ఏడు తరాలు చూస్తాం ఇటు ఏడు తరాలు చూస్తాం కొంతమంది ఏంటంటే పెళ్ళికి వయసు కూడా చూస్తారు కాబట్టి ఆ వయసు అసలు వధువరుల మధ్యన ఎంత తేడా ఉంటే మంచిది అంటారు అసలు ఎందుకు ఆ వయసు తేడా చూస్తారు శ్రీ నమః ఐం మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ వివాహానికి వధూవరుల యొక్క వయస్సు ఎంత తేడా ఉండాలి అనేటువంటిది ప్రశ్న అమ్మ శాస్త్రంలో చెప్పిన ప్రకారముగా అయితే మినిమము అంటే మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల తేడా ఉండాలి అనేటువంటిది ఒకటి ఉన్నది మూడేళ్ళు నుంచి ఐదేళ్ళు ఒక భార్యాభర్తల యొక్క వయస్సు తేడా సరే కాలానుగుణంగా ఒకే వయస్సు కొంచెము నెలల తేడాతో ఉండేటువంటి వాళ్ళను చేసుకుంటున్నారు ఒక సంవత్సరము తేడాతో ఉండేటువంటి వాళ్ళను చేసుకుంటున్నారు ఇంకా ఇది అనుకూలాన్ని బట్టి జరుగుతున్నాయి మరీ ఎక్కువ తేడా పదేళ్ల వయస్సు దాటి చేసుకోకూడదు అని కూడా చెప్పారు మినిమం మామూలుగా సహజంగా మూడు ఐదు తేడా మరి ఏడు పది సంవత్సరాల తేడాతో చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు ఈ వయస్సులో ఉండేటువంటి వాళ్ళు కనుక ఈ వయస్సు వయో తేడా పరిమితి ఆ తేడా ఉండేటువంటి వాళ్ళను చేసుకుంటే పుట్టబోయేటువంటి సంతానము యొక్క ఆరోగ్య పరిస్థితులు చాలా బాగుంటాయి అని శాస్త్ర విషయము శాస్త్ర విధానం మరి ఏంటి గురువుగారు ఒకే సంవత్సరంలో ఒకటి వాళ్ళు చేసుకుంటే పిల్లలు సరిగ్గా పుట్టరాటే పుట్టరు అని కాదు పుడతారు పెద్ద వయస్సు ఉండేటువంటి వాళ్ళను ఆడవాళ్ళు పెద్ద వయస్సు ఉండి ఎక్కువ వయస్సు ఉండి మగవాళ్ళు చిన్న వయస్సు గల వాళ్ళను కూడా చేసుకున్న సందర్భాలు చాలామంది ఉన్నారు మరి వాళ్లకు పిల్లలు సరిగ్గా పుట్టలేరా అంటే పుడతారు అట్లని కాదు కానీ అది ఎవరెవరి పూర్వజన్మ కృతాసుకృతాలను బట్టి జరిగేటువంటి విషయం కానీ శాస్త్రములో చెప్పినటువంటి ప్రధానముగా మనం ఆలోచన చేసినట్టయితే ఏమిటి అంటే కొంచెం వయోధర్మం ఆ మాత్రము ఉంటే వీళ్లకు దాంపత్యములో అన్యోన్యత కానీ శాస్త్రం ఎందుకు చెప్తారు అంటే ఏది పటిష్టమైనటువంటిదో అది చెబుతాము ఇప్పుడు ఇంటికి ఆయం ఎందుకు వేస్తారు వాస్తుశాస్త్రములో అంటే ఆ ఇంటికి ఆయుష్ ఎంత వయస్సు దానికి తర్వాత ఆదాయం ఎంత రుణం ఎంత చేయాల్సి వస్తుంది సంతాన సౌభాగ్యాలు ఎలా ఉంటాయి అనేటువంటి అన్నీ చూసి ఒక ఆయ ఆయపదభిత్తి అని ఆయము కట్టడం అనేటువంటిది జరుగుతుంది ఆ ఆయము అంటే ఏమిటి అంటే పొడవు వెడల్పులు మనము లెక్క వేసుకొని ఈ కొలతల్లో మీరు ఇల్లు కట్టుకుంటే మీకు శ్రేయోదాయకమని చెప్తారు నాకు పది ఎకరాలు భూమి ఉంది కాబట్టి నేను దాంట్లో ఐదు ఎకరాలు కట్టి ఐదు ఎకరాలు ఖాళీ పెట్టుకుంటా అంటే కుదరదు అంటే నీకు ఆయం ఎంత వస్తుందో అది గజాయమా ధ్వజాయమా అన్నట్టుగా ఒకటి చెప్తాం అందువలన అట్లాగే ఇది కూడా ఏమిటి అంటే వయోపరిమితి ఇంత ఉంటే ఎటువంటి సంతానము కలుగుతుంది యోగవంతమైన సంతానము వీళ్ళ యొక్క దాంపత్యము యొక్క ఇది ఎలా ఉంటుంది బాగుంటుంది అన్యోన్యత బాగుంటుంది అనేటువంటి దీను ఎదుగుదల వీళ్లకు శ్రేయస్సు అంటే భవిష్యత్తు ఈ దంపతుల యొక్క భవిష్యత్తు చాలా యోగవంతంగా ఉంటుంది అని ఇవన్నీ చెప్తాడు శాస్త్రములో మనం మామూలుగా ఈ వయస్సు తేడాతో ఉండేటువంటి వాళ్ళని చేసుకుంటే సరే తారాబలము అవన్నీ చూసే కుదురుతున్నాయా లేదా అని మిగతా గ్రహస్థితులు అన్నీ చూసుకునే ఆ వయస్సు వాళ్ళను చేసుకుంటారు అది సర్వసాధారణం అలా కాకుండా ఇప్పుడు ఏమవుతున్నది మరి పదేళ్ళు చిన్నమ్మాయి మరి పది పన్నెండేళ్ళు అయినా పదహైదేళ్ళు ఏం చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు లోకంలో ఓ తర మగవాడి కంటే వయస్సు పెద్ద వయస్సు గల ఆడవాళ్ళను చేసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్లకు సంతానము ఎంతో కొంతమంది బాగానే ఉన్నారు కానీ సమస్యలు అయితే వస్తూ ఉంటాయి కుటుంబాల్లో అన్నీ బయటికి చెప్పరు కదా ఎలా చెప్తారు ఎవరి సంసార విషయం వాళ్ళది కానీ కొన్ని సమస్యలు అయితే నిరంతరము ఏదో ఒక సమస్యతో అయితే ఆ ఆడమనిషి ఆ వివాహమైనటువంటి స్త్రీకి కొన్ని సమస్యలు వస్తాయి ఇట్లా చిన్న వయసు అయినా సమానమైన వయస్సు అయినా కూడా పెద్ద వయస్సు అయినా నిరంతరము ఏవో కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఈ ఆరోగ్య సమస్యలు ఉండకూడదు అనే కదా శాస్త్రము ఈ మాత్రము వ్యవధి అని పెట్టారు ఇప్పుడు మన ఇల్లు బాగుండాలి అంటే మధ్యలో రోడ్డు అనేది మినిమం ఇంతైనా ఉండాలి అని ఒక కామన్గా ఒక విధానం ఉంది కదా ఆ విధానం అనేటువంటిది ఉంటే కదా ఇటువైపు ఇల్లు అటువైపు ఇల్లు అందంగా కనపడతాయి అలాగే ఇక్కడ కూడా దంపతులు యోగము అనేది చూస్తారు ముందు తర్వాత నెక్స్ట్ రూపం అనేటువంటిది తర్వాత అన్యోన్యత అనేటువంటి దానికి రూపానికి సంబంధం ఉండదు ఎప్పుడు కూడా వీళ్ళ అందముకు అన్యోన్యతకు అందానికి అన్యోన్యతకి ఏమాత్రము సంబంధం ఉండదు కానీ అన్యోన్యత చాలా ముఖ్యం ఎప్పుడు కూడా అందుకని దంపతులు అన్యోన్యంగా ఉండాలి అనేటువంటి భావనతో చెప్పినటువంటిది అది అన్యోన్యతతో కూడా ఎదుగుదల భవిష్యత్తు సంతానం యొక్క ఒక మంచి ఇది ఆలోచన ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి ఈ మాత్రం వ్యవధి ఉంటే మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు మూడు నాలుగు ఐదు ఎప్పుడు కూడా ఈ గ్యాప్ కనుక ఉంటే భార్యాభర్తల మధ్య చాలా అంటే చాలా అనుకూలముగా ఉంటుంది మరి చేసుకున్న వాళ్ళందరూ చూసి మేము చేసుకున్నాం కదా మరి మాకేమన్నా ఇబ్బందు ఏమి బాధపడక్కర్లేదు గతం గత జరిగిపోయింది జరిగిపోయింది జరగవలసినటువంటి దాన్ని ఏమిటి అనేటువంటిది మనం ఆలోచన చేయాలి కదా మనం చేసుకున్నాం కరెక్టే తప్పో ఒప్పో జరిగింది మన పిల్లలు బాగుండేటువంటి విధానాన్ని మనం ఆచరించాల్సిన ధర్మం ఉందా లేదా మన పెద్దవాళ్ళు మనకు చెప్పలేదు మనం చేసుకున్నాం మనము మన పిల్లలకు చెప్పకపోతే ఎలా చెప్పాలిగా ఆ ధర్మం మనలో ఉండాలిగా ఉండి అలా చేసి అనుకూలముగా చూసుకొని చేస్తే వాళ్ళ జీవితము మూడు పువ్వులు ఆరు కాయలు లాగా దినదిన ప్రవర్ధమానమై వర్ధిల్లుతుంది అనేటువంటిది దాని యొక్క సారాంశం తల్లి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్